లడ్డు వివాదంలో జరుగుతున్నటువంటి వివాదం చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం కేంద్ర బిందుం ఏంటో తెలుసు మనకి లడ్డూలో అపవిత్రమైంది లడ్డూలో ఏమేమి కలిసాయనేది ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం అది మనం అంతా చూసాం మీకు ఎట్లా అనిపించింది రిపోర్టు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు నేను మిమ్మల్ని మీడియా ద్వారా ఈ ప్రజానికానికి కానీ విలేకరుగా మీ విలేకరులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి నేను కూడా క్వశ్చన్ వేస్తాను ఇది వివాదం అంటారా దుర్మార్గం అంటారా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలుగు ఉభయ రాష్ట్రాలకి కానీ యావత్ ప్రపంచానికి ఇష్టదయమైనటువంటి కలియుగ ప్రచ ప్రత్యక్ష దయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన హిందువులు మనం పుట్టింది భరతమాత మన దేశానికి ఒక తల్లి పేరు పెట్టుకున్న భరతమాత అని చెప్పి అట్లాగే మనం ఎక్కువగా ఉండేది హిందూయిజం మనది సెక్యులర్ కంట్రీ సెక్యులర్ రాష్ట్రం వివిధ ప్రాంతాలు వివిధ రాష్ట్రాలు వివిధ కులాలు వివిధ మతాలు ఏ మతాన్నైనా సరే గౌరవించి ఏ కులానైనా గౌరవించి ఏ ప్రాంతానైనా సరే ఏ రాష్ట్రాన్నైనా గౌరవించే సంస్కారం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఉంది దానికి మనం సెక్యులర్ అని అన్నాం ఇక్కడ కుల మతాలకు అతీతంగా కూడా ఎన్నో విధాలుగా రాజకీయ వేదికలు కానివ్వండి ఇతరాతర రంగాల్లో కానివ్వండి కుల మతాలకు అతీతంగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు ఈ భారతదేశానికి ఒక నూట నలభై ఐదు కోట్ల మంది అత్యంత జనాభాకి ఒక మైనారిటీ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చేసినారు అలాగే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఈ దేశానికి ఒక స్త్రీమూర్తి భారత రాష్ట్రపతిగా ఉన్నారు ఇలా చూసుకుంటూ పోతా ఉంటే చెప్పుకుంటూ పోతే కుక్కలు ఉన్నాయి సో కాబట్టి మన సెక్యులర్ కంట్రీ దేవాలయాలకు సంబంధించిన దానికి వివాదమా లేకపోతే ఇది కావాలని చేసిన దుర్మార్గమా ద్రోహమా ద్రోహమ హిందువుల మీద కక్ష ఏంటి మన హిందూయిజం మనం పుట్టింది హిందువుల పుట్టాం మన సెక్యులర్ రాష్ట్రం అయినా సరే హిందువులుగా పుట్టాం కదా నీ మతాన్ని నువ్వు గౌరవిస్తున్నప్పుడు మా మతాన్ని మేము గౌరవిస్తాం మా మతాన్ని నువ్వు చేస్తున్నప్పుడు మేము అడుగుతాం ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఉండే వైసీపీ పార్టీ అది యువజన శ్రామిక రైతు పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళ చేసిన క్రామ క్రీడల వల్ల వచ్చిన వాళ్ళ పార్టీ పేరు ఏంటంటే యువజన శృంగార రసిక కామ పార్టీ దానికి సంబంధించిన అధ్యక్షుడు ఎదుగురి సంధింటి జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇది ద్రోహంగా చూస్తున్నారా అవినీతిలో భాగంగా చూస్తున్నారా ఇది ఖచ్చితంగా ద్రోహం అండి హిందువుల మీద పడ్డ ద్రోహము అవినీతి ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్లోనే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి బ్లడ్లోనే ఉంది కదా నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి అయ్యా నువ్వు రెండు వేల నాలుగులో నీ పరిస్థితి ఏంది మీ నాయన మీ నాయన ముఖ్యమంత్రి కాకముందు నీ పరిస్థితి ఏంది ఏది ఏంటి అదే నీ పరిస్థితి ఏందబ్బా నీ ఆర్థిక పరిస్థితి ఏంది ఏంటి అనేది ప్రజలకు తెలుసు రెండు వేల నాలుగు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి మీరు అవినీతి అని అన్నారు కదా ఇందాక దానికి సంబంధించి రిలేటెడ్ నేను చెప్తా ఉన్నా సప్లిమెంటరీ ఇది అవినీతి అనుకుంటే గనక అవినీతి చేయకుండానే జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కోటలు ఇన్ని ఇన్ని కోట్లు ఇన్ని ప్యాలెస్లు వస్తున్నాయా సక్రమంగా నువ్వు చేసే వ్యాపారం ఏందో మాకు చెప్పాయా స్వామే చాలా మంది బ్రతకతా ఉంట్రీ మొత్తం అనకూడదని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా దౌర్భాగ్యంగా దరిద్రంతో బతికే వాళ్ళు చాలా మంది ఉంటుంది మన రాష్ట్రంలో తీసుకుంటే కనుక తాడ నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు ఇంకా దిగు మధ్య మధ్య తరగతి దిగు కుటుంబంగా బతుకుతా ఉన్నారు ఆ ఫారంలో ఎందుకు చెప్పాయ స్వామి బతుకుతారు పోయే నువ్వు రెండు వేల నాలుగు నీ పరిస్థితి ఏంది రెండు వేల తర్వాత నీ పరిస్థితి ఏంది రెండు వేల పద్నాలుగు నీ పరిస్థితి ఏంది రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ చెప్పి ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసి ఎట్టా వచ్చినావో ఆ తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏందో మాకు తెలుసు ఒక్క నిమిషం అక్కడికి ఏంటి ఇది ద్రోహం అనట్లేదు ఇది ఇది ఖచ్చితంగా హిందువుల మీద దాడి ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకు తెలుగు ఉభయ రాష్ట్రాలకు తీసుకునేవండి మన తెలుగు రాష్ట్రాలే కాదు ఈ యావత్ ప్రపంచం కానీ ఈ భారతదేశానికి ఇష్ట దైవం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువుల మీద వీళ్ళు దాడులు ఎప్పుడు మొదలెట్టినారు మీకు గమనించే ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినారో తిరుమల తిరుపతి దేవస్థానంది లడ్డు ఈరోజు ఒక ఏదైతే కలితీ చేశారో దానికి ముందు జరిగిన దాడులు కూడా మీరు విశ్లేషించాలి రెండు వేల పంతొమ్మిదిలో మీరు గమనిస్తే కనుక ఏ హిందువుల మీద దాడులు జరగలేదా రెండు వేల ఇరవై సంవత్సరం కరోనా అయిపోయిన తర్వాత సాక్షాత్ విజయవాడ నడిపడిన ఉండే అమ్మవారి గుడి అమ్మవారి గుడిలో కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైపోయినాయి మీకు వెండి సింహాలు మాయమైపోయినాయి అప్పుడు ఉండే ఒక గుట్కా మంత్రిగాడు ఉన్నాడు కొబ్బరి చెప్పలు వేరుకునే ఒక మంత్రి కూడా ఉన్నాడు వెల్లంపల్లి కూడా మరి ఆ రోజు ఏం మాట్లాడారండి వీళ్ళు సింహాలు పోతే ఏమవుతే మహాయత్తు ఇంకొక పది కిలోలు పెట్టి సింహాలు తీసుకుంటా ఉన్నాడు అంటే ప్రభుత్వంలో ఉంటే మందులు ఈ విధంగా మాట్లాడతారా అది హిందూ 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 మనోభావాలకి దెబ్బతీయడం కాదా హిందువుల ద్రోహులు కదా ఇదే చర్చిలోకి వెళ్ళి మేము చేస్తే మీరు ఊరుకుంటారా ఇదే మసీదులోకి వెళ్ళి మీరు వెళ్తే మీరు ఊరుకుంటారా మీరు మసీదులో మేము వేరే విధంగా విత్ర కార్యక్రమాలు చేస్తే మీరు ఊరుకుంటారా ఈ రాష్ట్రం ఉంటుందా మీరు ఆలోచించేయండి హిందూ మతానికి బయట మతాలకి తేడా ఇదే ఒక మీరు మీరు సిలువున